ఎవ్రీబడి. మరి ఈరోజు సుబ్రహ్మణ్యపురం సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా హీరో గారు, మరి అదేవిధంగా డైరెక్టర్ గారు మరియు ప్రొడ్యూసర్ మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మరి రవి గారు, మరియు మా ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సుబ్రహ్మణ్యపురం మా మిత్రులు సుధాకర్ రెడ్డి గారు తీయడం జరిగింది, సినిమా నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేశామో దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి అభిమానించి మరి యొక్క సినిమాను ఇంత విజయవంతం చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ యొక్క మీడియా ద్వారా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు సినిమాను ఆదరించి మరి అభిమానించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి దాదాపుగా మొదటి రోజు సినిమా రిలీజ్ అయిన రోజు ఏ విధంగా ఉందో, మరి ఒక దిక్కు ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఎన్నికల వేడి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీ షో నుండి స్క్రీన్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి మార్నింగ్ షోకి దాదాపుగా మెయిన్ థియేటర్లో ఒక 10-12 సీట్లు మిగతా హౌస్ఫుల్ కావడం, అదేవిధంగా మ్యాట్నీ షో హౌస్ ఫస్ట్ షో సెకండ్ షో ఆ విధంగా తక్కువ థియేటర్స్ దొరికినప్పటికి కూడా మ్యాట్నీ షో నుండి థియేటర్స్ అన్నీ ఇంక్రీజ్ కావడం, ఎందుకంటే సినిమా పట్ల ఆడియన్స్ ఆదరించి మరీ వారి యొక్క కోరిక మేరకు డే బై డే స్క్రీన్స్ ఇంక్రీజ్ అవుతూ ఒక మంచి కలెక్షన్స్ ఇచ్చినటువంటి, మరి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి తగ్గట్టుగా దానికంటే కూడా ఇంకా రెట్టింపు ఉత్సవంతో ప్రొడ్యూసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, మరి సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే ఏ ఎక్స్పెక్టేషన్ అవుతుందో అదే విధంగా మాకు బయట నుండి శాటిలైట్ రూపంగా కానీ డిజిటల్ కానీ హిందీ డబ్బింగ్స్ కానీ మిగతా ఆ తర్వాత సాటర్డే సండే తర్వాత రీమేక్ రైట్స్ గురించి కూడా చాలామంది అప్రోచ్ కావడం జరిగింది. ఇలాంటి సినిమా ఇదొక తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇలాంటి సినిమా తప్పకుండా ఏంటంటే మనం ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా సెట్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కడ పోయినా నడవడానికి అవకాశం ఉంది. మరి మిగతా సినిమాలకు, మరి ఈ యొక్క సినిమాకు తీసుకుంటే దర్శకులు కొత్తగా అయినప్పటికీ కూడా మరి ఆయనకు ఒక దాదాపుగా ఒక 10 ఏళ్ళ అనుభవాన్ని మించినటువంటి తన టాలెంట్ని ఇందులో చూపించడం, క్రియేటివిటీ చూపించడం, మరి అదేవిధంగా మరి మిత్రులు హీరో గారు కూడా డిఫరెంట్ మిగతా సినిమాలకన్నిటికీ మరి ఈ యొక్క సినిమాలో చేసినటువంటి పాత్ర పూర్తిగా ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఈ యొక్క సినిమాను పాత్ర తీసుకొని చేయడం జరిగింది. మరి నిజంగా ఈ సినిమాకి పూర్తిగా ప్రాణం పోసినటువంటి మరి హీరో గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈ యొక్క సక్సెస్కి కారణమైనటువంటి ముఖ్యంగా ఈ యొక్క యూనిట్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి ఈ యొక్క సినిమాని ఆదరించి ఇలాంటి నిర్మాతలు, ఇలాంటి దర్శకులను, ఇలాంటి ఇందులో నటించినటువంటి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంకరేజ్ చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సక్సెస్ మీట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ సినిమాని, ఈ కథని, నా కథనాన్ని నన్ను నమ్మిన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, సుమంత్ గారు, నేను ప్రతి ఫంక్షన్లోనూ చెప్తానండి, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. ఆయనతో ఫస్ట్ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది అసలు ఒక నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ అండి. అది నేను సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఐ మీన్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే నేను థియేటర్స్కి నేను పర్సనల్గా వెళ్ళానండి. ఒక్కడిని నేను వెళ్ళడం, టికెట్ కౌంటర్ దగ్గర నేను నిన్న సాయంత్రం కూడా వెళ్ళానండి. ఏషియన్ సినిమాస్ అక్కడ కేపీ కూకట్పల్లిలో జేఎన్టీయు దగ్గర వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ దెమ్ ఓన్లీ వన్ థింగ్, ఎలా ఉందండి సినిమా, అంటే కొంచెం ఎట్లా ఉన్నాయి టికెట్స్, సేల్స్ కానీ జనరల్ రెస్పాన్స్ కానీ,
ఎలా టర్న్అప్ ఎలా ఎలా అవుతుంది అవుతుంది అని 100% నాకు అందరూ ఆ టికెట్లు అమ్మేవాళ్ళతో సహా అక్కడ ఫస్ట్ షో అయిపోయి జనాలు వచ్చేవాళ్ళని నేనే వెళ్ళి నేను పర్సనల్గా నేను సుమంత్ గారికి కూడా చెప్పాను, థియేటర్స్కి వెళ్ళి నేను ఒక్కడిని పర్సనల్గా మాట్లాడడం ప్రతి ఒక్కడు బాగుందండి, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ అటెంప్ట్, ఇట్స్ అ డీసెంట్ మూవీ, చాలా 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 బాగుందని నిజంగా అందరూ హోల్ హార్టెడ్గా సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. కొత్త డైరెక్టర్గా నేను వచ్చినా సరే పీపుల్ హ్యావ్ రియల్లీ సపోర్టెడ్ మీ బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ అ వెరీ గుడ్ వే అండ్ ఆల్సో ద ఇంప్లిమెంటేషన్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన రవి గారు, భద్రం గారు, హర్షిణి గారు, మా హీరోయిన్ ఈషా గారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. అండ్ సార్ మీరు ఈరోజు వచ్చారు ఇక్కడికి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్కి, సుమంత్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలండి. సుబ్రహ్మణ్యపురం, ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, తెలియకుండా ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అంటే ఈ రోజునే సక్సెస్ఫుల్గా ఈ మీటింగ్ పెట్టుకోవడం ఏదో శుభ సూచకాన్నే అందిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ జోష్రావుగా, నేను మీ యొక్క మీరు చూపించిన అభిమానంతో, ప్రేక్షకులు చూపించిన అభిమానంతో, మీడియా సపోర్ట్తో ఈరోజు వరకు మంచిగా చాలా సినిమాలు చూసుకుంటే ఎదిగాను, కానీ అక్కడక్కడ ఆర్టిస్ట్ అందరి విజయాలు అపజయాలు ఎదురవుతుంటాయి. కానీ ప్రతి వేషం నేను నా వర్క్ నేను సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిన పంధాలో సుబ్రహ్మణ్యపురం కూడా అలాగే వచ్చింది. డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పి, రవి గారు మిమ్మల్ని అనుకుని ఈ క్యారెక్టర్ రాసుకున్నానని చెప్తే అంతకుమించి అదృష్టం ఏంటి ఆర్టిస్ట్కి. నాకు కథ చెప్తే నాకు డైరెక్టర్ గారు సంతోష్ గారు ఆ కథ విని లిటరల్లీ నేను చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఇలాంటి పాత్ర అంత ఈజీగా అస్తమానం దొరకదు, కానీ దొరికినప్పుడు కాపాడుకోవాలని నేను మనసు పెట్టి పనిచేశాను. నిజంగా ఈ రోజున ఇంత విజయం సాధించిన సినిమా అని చెప్తుంటే, ఈవెన్ ఆయన చెప్పినట్టే శ్రీరాములు థియేటర్ ఎదురుగా మూసపేట మన ఏషియన్ మాల్లో బ్లాక్లో టికెట్ కొనుక్కుని రిలీజ్ అయిన 2 రోజు నేను సినిమా సెకండ్ షో చూశాను, కొంతమంది నిలబడి చూడడం చూశాను. ఎంత ఆనందంగా అనిపించిందంటే సినిమాని అలా చూసి, అంటే మనం యాక్ట్ చేసిన సినిమాని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అలా ఎప్పుడు కలగలాడుతూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. నేను యాక్ట్ చేసిన సినిమా కదా, అన్ని సినిమాలు బాగుండాలని. సుబ్రహ్మణ్యపురం సినిమా ఈరోజు ఎంత సక్సెస్ అయిందని నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషిస్తున్నాను. దీనికి ముఖ్య కారకులు శ్రీ మా సుధాకర్ రెడ్డి గారు, బీరన్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన హృదయపూర్వకంగా పాదాభిందనాలు తెలియజేసుకుంటాను. ఎంత మంచి వేషం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి మీరు ప్రొడ్యూసర్గా మరిన్ని ఘన విజయాలు సాధించాలి. మీ బ్యానర్ హైయెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యానర్స్లో ఒకటి, మీరు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన వారికి అందరికీ అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సంతోష్ గారు, ఇంత మంచి వేషం నాకు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను సార్. నేను పదే పదే మా సినిమాని మా డైరెక్టర్ని పొగుడుకున్నట్టు ఉంటుందని చెప్పలేకపోతున్నాను ఏమో తప్ప, చాలా ఆనందంగా ఉంది. మా తోటి ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు ఇందులో. సినిమా ఎంత సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర దయ కూడా మా పట్ల ఉందని నమ్ముతున్నాను, అంత పాజిటివ్ ఎనర్జీ జరుగుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మా హీరో, హ్యాండ్సమ్ హీరో, పాజిటివ్ హీరో, స్వీట్ హీరో సుమంత్ గారు. ఎప్పుడు ఆయన సినిమా చేసిన ఆయన సినిమా ఏమో ఆడుతుంది తప్ప ఆయన మాట్లాడరు, అది మనందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత సక్సెస్ సాధించినా, ఒక సినిమా ఘన విజయమైనా, ఏదైనా అపజయం ఎదురైనా, ఆయన ఫేస్లో ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది సెటిల్డ్గా. నాకు మీలో ఇష్టమైన క్యారెక్టర్ సార్ మీద, అది మీరు ఎప్పుడు తలెత్తుకుని ఉంటారు అలా. మీరు ఏ సినిమా చేసినా మీ సినిమా మాట్లాడాలి, అది 100 రోజులు ఆడి మాట్లాడాలి. ఈ రోజుల్లో సినిమా 100 రోజులు ఆడడం కష్టమైపోతుంది. ఈ రోజుల్లో ఇంకొక 2 రోజులు సినిమా రేంజ్ పెరిగి థియేటర్స్లో సినిమా ఆడుతుందంటే అది మామూలు విషయం అయితే కాదు, ఇది మనం చాలా గర్వపడాల్సిన విషయం. సుమంత్ గారికి కూడా మీతో యాక్ట్ చేసి మరిన్ని సినిమాలు మీతో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారమండి. ముఖ్యంగా ఇక్కడ సుమంత్ గారి హీరో సుమంత్ గారికి, భద్రం గారికి, రవి గారికి, డైరెక్టర్కి, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కొత్తగా నేను ప్రొడ్యూస్ చేసిన ఇంత నన్ను ఆదరించిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ సినిమా సెకండ్ వీక్ ఆడుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణమైనటువంటి మా హీరో గారికి, ఈ సినిమాలో నటించిన అందరికీ మీ ద్వారా మరొకసారి థ్యాంక్. అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మీట్, సక్సెస్ అంటే ఏంటి? నేను స్ట్రీట్గా షూట్ చేసే వ్యక్తిని నేను. ఏంటంటే ఇప్పుడు సక్సెస్ అంటే ఒక 3-4 రకాలు ఉండొచ్చు. విపరీతంగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయిపోయి దుమ్ము దులిపేసే సినిమా అవ్వచ్చు. ఇంకో సినిమా ఏమో క్రిటికల్గా చాలా మంచి పేరు రావచ్చు, చాలా మంచి పేరు రావచ్చు, అవార్డులు పొందొచ్చు, మేబీ డబ్బు రాకపోవచ్చు, అదొక టైప్ ఆఫ్ సక్సెస్.
కానీ ఈ కాలంలో అంటే వై దిస్ సక్సెస్ మీట్ అంటే నేను చెప్పట్లేదు ఇప్పుడు సినిమా దుమ్ము దులిపేస్తుందని నేను చెప్పట్లేదండి. సక్సెస్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు పెట్టిన డబ్బు ఆయనకి వచ్చేసింది, తిరిగి వచ్చేసింది. హీ వాజ్ ఏబుల్ టు మేక్ దిస్ అ ప్లస్ ఫిల్మ్. ఇన్ దాట్ రిగార్డ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ దెన్ అ సక్సెస్. ఈ కాలంలో చాలా అరుదు, ఈ కాలంలో చాలా అరుదు, మీ అందరికీ తెలుసు. ఓన్లీ 10% ఆఫ్ ది ఫిల్మ్స్ గెట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్. 10%, అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ ఇన్ దట్ 10%. తెలుసు నాకు ఈ సినిమా గురించి. చాలామందికి, ఒక వర్గానికి చాలా నచ్చింది, ఒక వర్గం యావరేజ్ అన్నారు, ఒక వర్గానికి నచ్చలేదు, ఒక వర్గం ఏమో ఇది అన్నారు అది అన్నారు. కానీ నాకు చాలా వరకు కాల్స్ వచ్చినాయి యుఎస్ నుంచి ఇక్కడ వరకు. సో ఐఎమ్ టేకింగ్ ద సినిమాకి, ప్రతి సినిమాకి పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి సినిమాకి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, ప్రతి సినిమాకి కొన్ని మధ్య తరగతిలో కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఐఎమ్ టేకింగ్ ఐ మేక్ ఎ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సినిమా వరకు వస్తే ఐఎమ్ టేకింగ్ ద పాజిటివ్స్ రైట్ నౌ. ద మెయిన్ పాజిటివ్ ఏంటంటే నాకు తెలుసు అన్నపూర్ణకి వీ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. వారి ద్వారా కనుక్కున్నాను. ఆయన మా అన్నపూర్ణకి డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వలేదు యాక్చువల్గా, ప్రొడ్యూసర్ గారు వేరే డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళింది. సో నాకు నాకు ఫిగర్స్ తెలుసు అండి. అండ్ మా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ వారే చెప్పారు దట్ ఇట్స్ అ ప్లస్ ఫిల్మ్ అని. ద ప్రొడ్యూసర్ హ్యాస్ పాస్డ్ మోర్ దెన్ పాస్డ్ ద ఫిల్మ్ హ్యాస్ మోర్ దెన్ పాస్డ్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ మిక్స్డ్ రివ్యూస్ కానీ ఏదైనా వచ్చినా కానీ వీల్ టేక్ నోట్ అండి. డెఫినెట్లీ వీట్ ఆల్ యువర్ ఒపీనియన్స్ ఆర్ ఆఫ్ వాల్యూ టు అస్ ఇన్ వాట్ ఎవర్ రికార్డ్. వీల్ ట్రై హార్డర్ బట్ నేను సక్సెస్ ఏదో విధంగా సక్సెస్ అయితేనే నేను సక్సెస్ మీట్కి వస్తాను, లేకపోతే రాను. నాకు మొహమాటం. బట్ ఐ నో దట్ దిస్ ఫిల్మ్ పాస్డ్ ఫైనాన్షియలీ అండ్ దాట్స్ ఎ సక్సెస్ ఇన్ దట్ వే. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు. సంతోష్, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, జస్ట్ కీప్ గోయింగ్ అహెడ్. అండ్ థ్యాంక్ యూ ఆల్, మీ మిత్రులందరూ, పాత్రిక మిత్రులందరికీ. యూ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్ టు మీ అండ్ లుక్ ఫార్వర్డ్ టు ప్లీజింగ్ యూ లిటిల్ మోర్ అగైన్. థ్యాంక్ యూ. ఎనీ